చదువుతున్నావా స్వాతి? అది అంటే నీకు ఎంత ఇష్టంరా? బ్రహ్మాండంగా చదువుతుందిరా, హాస్టల్లో కూడా చేర్పించా అన్నట్టు మీ ఇల్లు పాడవకూడదని పంతులు గారికి ఇచ్చా. నేనే ఊరికి ఉండటం లేదు నాయన, నీకు మీ అమ్మ అంటే ఇష్టం కదా, రోజు మీ అమ్మ పేరు మీద పూజలు చేయిస్తున్నా. ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకో. నువ్వేంట్రా చదువుకోనంటా? మన చదువు అప్పదు బాబాయ్, అంతనే వడ్రంగి నేర్చుకుంటున్నా. ఒరే సూర్యం, ఇవాళ మీ అమ్మ సంవత్సరీకరరా, నువ్వు బయట ఉన్నట్టయితే నీ ద్వారా పిండ ప్రదానం చేయించుండేవాడిని. సూర్యం, నువ్వు పరిగెత్తింది రూపాయి కోసమా? కాస్తైతే మొహం పగిలిపోయి ఉండేది. ఈ రూపాయి మా అమ్మ చనిపోయే ముందు ఇచ్చిందిరా. తోడ మీద అమ్మ బొమ్మ గీస్తే చెరిపేశారు కదా, అందుకని ఎవరు చెరిపేయకుండా ఈ రూపాయి పిల్ల మీద అమ్మ బొమ్మ చెక్కుందానరా. మీ అమ్మ అంటే అంత ఇష్టమా? చచ్చే అంత ఇష్టం. దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బును సృష్టించాడు. మనిషి ప్రపంచాన్ని శాసిస్తే డబ్బు మనిషిని శాసిస్తోంది. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఎంత అన్నది మనిషి చిటికలో చెప్పగలడు. నాణ్యాన్ని పైకెగరేసి గిర్రున తిప్పగలడు, కానీ బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో చెప్పలేడు. అది చెప్పగలిగింది కంటికి కనిపించిన ఒక శక్తి. కొందరు దాన్ని ప్రకృతి అంటారు, మరికొందరు దైవం అంటారు. కానీ ఆ శక్తి పేరు అమ్మ అని ఈ సూర్యం నమ్మకం. సూర్యం, రేపే మనం రిలీజ్ చేస్తున్నారా? అమ్మ చెప్పిందిరా, అక్షరం మారకుండా జరుగుతుంది. ఏంట్రా బుజ్జి ఇలా పడ్డావు? ఇక్కడ కూడా ట్రీట్మెంట్ లో తేడాలు ఉన్నారా? నువ్వు మర్డర్ చేసి వచ్చావు, మర్యాదగా పంపారు. నేను జేబులు కొట్టొచ్చాను కదా, చీప్ గా దోచారు. ఫేస్ వాల్యూరా? ఫేస్ లేకపోవచ్చు కానీ వాల్యూ ఉందరా. ఇది ఎక్కడిది? ఆడిదే, ఆ నన్ను దోచితే నేను పర్స దోచాను. అది సెంట్రీ అయితే మనం కంత్రియా బాబు కుదింది. ఒరే నువ్వురా, నీ అమ్మ కడపవాడు. రే నువ్వు సూర్యం ఫ్రెండ్ కాబట్టి బయటకు పోయావు, నీకన్నీ ఎక్స్ట్రాలే. లేకపోతే నీ శార్థం పెట్టి నిన్ను చెప్పించుండేవాడి విధవా. నాయనా సూర్యం, నువ్వు వస్తున్నావని ఇంటికి తోరణాలు కట్టి సున్నం కూడా వేయించారు బాబు. పంతులు, ఇంటికి అన్నం వేసావు అనుకున్నాను, సున్నం కూడా వేసావా? ఉండరా పంతులు, అమ్మ పేరు మీద పూజలు చేస్తున్నారా? అన్నన్న, ఎంత మాట బాబు, మీ అమ్మగారికి పూజ చేయిందా? నేను ఏ పని చేయను. నువ్వు వస్తున్నావని పూజ చేసి మాట్లాడి మరి వస్తున్నాను ఆయన. ఇదిగో ప్రసాదం తీసుకో. రే నేను అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తా. ఒరే కత్తిరింపులు మారే శుభ్రంగా బతుకుతున్నావా? ఎక్కువ మాడతా నీ కట్ చేస్తాను. ఏంటి నాలుకెలా? అమ్మా ఎలా ఉన్నావే? రోజు పంతులు గారి కల్లోకి వచ్చి నేను ఎలా ఉన్నానని అడుగుతున్నావంట. నేను బాగున్నానమ్మా. స్వాతిని డాక్టర్ చదివిస్తున్నా, నీకు తెలుసుగా. నేను వెళ్ళి స్వాతిని కలిసి వస్తానే. హలో, ఎవరు? సీఏ గారా? నేనే మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడేది? నేను 402 మాట్లాడుతున్నాను. ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి చచ్చిపోయాడండి. రే హడ్డు, అది మన స్టేషన్ కింద రాదురా, హ్యాబిట్ స్టేషన్ కింద వస్తుంది, అక్కడ ఫోన్ చెయ్యి. మరి అయితే అతని మెడలో బంగారపు గొలుసు, చేతి కొంగరాళ్ళు, డబ్బుండే సూట్ కేసు అన్ని ఉన్నాయి. అవన్నీ ఉంటే మన స్టేషన్ కింద వస్తారు.
నువ్వు అర్జెంట్కి వెళ్ళి అవన్నీ కరెక్ట్ చేసుకుని కేసు బుక్ చేసేయి. నేను వచ్చేస్తున్నా. ఓకే. నువ్వా సూర్య? ఎప్పుడొచ్చా? రేపు వచ్చా. చవరగా లేకపోతే ఏం బాబాయ్, ఈరోజు జైలు నుంచి విడుదలవుతుందని తెలుసు కదా. స్వాతిని జైలు దగ్గర తీసుకురమంటే ఎందుకు తీసుకురాలేదు? అది ఏంటి అర్థం వస్తున్నా, గుర్తుపడరా మన సూర్యం? బాగున్నావా సూర్యం? వీడిని వీడు గుర్తుపట్టలేదే. సూర్యం వీడు మా అబ్బాయి. శేఖర్ రా. బ్యాటు, బ్లడ్ జైలు, ఇప్పుడు ఏం చేస్తున్నా శేఖర్? ఆ రోజు నువ్వు చేసిన మేలు వల్లే ఈ రోజు ఐఏఎస్ పాస్ అయ్యాను. ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్తున్నాను. ఈడి గోళ్ళ పడేరా, జైలు రావడం మర్చిపోయాను. ట్రైన్ టైం అయింది, బయలుదేరుతాను. వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు. నాకు కూడా బెటరా నాన్న. సూర్యం వస్తాను. సూర్యం ఏమండి, వాడిని పంపించి వస్తాను. ఏంట్రా చూస్తున్నా? శేఖర్ కలెక్టర్ అవుతున్నాడంటే నాకు సంతోషంగా ఉంది బాబాయ్. సూర్యం నీకింత మంచి మనసు ఉండబట్టారా, వాడు కలెక్టర్ అయ్యాడు. నాదేముంది బాబాయ్, గాలి వేసిన వాడు పడబోయే చాపని చూస్తాడు కానీ తను చంపిన ఎరను గురించి పట్టించుకోడు అంటారు. కానీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు. స్వాతి అంటే క్యాంప్కి వచ్చింది రోజు, నువ్వు రాగానే అమ్మాయి తీసుకురామంది. ఏ స్వాతి, నువ్వు అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి కలిసి వస్తుంటావే? అవును సూర్యం, అతను వచ్చాడు. ఏంటి బాబాయ్, స్వాతి ఏడుస్తుంది, సరిగా చూసుకోవట్లేదా? ఏడుపు కదా, ఆనంద బాష్పాలు ఒట్టు. ఎండకు వానకు పెళ్ళబ్బా, మా స్వాతి డాక్టర్ అయ్యిందప్ప. అప్పుడేమైంది, ఇంకా చదవాల్సింది చాలా ఉంది. నేను జైల్లోంచి బయటకు వచ్చేంత వరకే స్వాతి బాధ్యత నీది బాబాయ్ అనేవాడివి కదా. ఇప్పుడు బయటకు వచ్చావు, నువ్వు మాట్లాడమేంటమ్మాయ్? ఇంకా నీ చదువు పూర్తి కావాలంటే 50,000 కావాలన్నావు కదా, ఇంకా నా వల్ల కాదు. మీరు తెలుసుకోండి. దీంట్లో తేల్చుకునేది ఏముంది, డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు, అయితే ఇల్లు లేకపోతే జైలు. నాకు కావాల్సింది స్వాతి డాక్టర్ అవడం. వద్దు సూర్యం, నవ్వులాట కూడా నాతో నువ్వు అలా మాట్లాడద్దు. నా కోసం నువ్వు ఇంకొకసారి కూడా జైలుకు వెళ్ళడానికి వీల్లేదు. మరి నీ చదువు? చదివింది చాలు, మానేస్తాను. అలా చేస్తే ఇప్పుడు దాకా నువ్వు చదువుని చదువు ఎవరికి పనికి రాకుండా పోద్ది. పోనీ, చేను జడితే సంవత్సరమే నష్టం, చదువు జడింది అనుకో జీవితకాలం నష్టం. నువ్వు రెండో రూట్ లో వచ్చావు అనుకో. డబ్బు పాయింట్ లేపింది నువ్వు, అది వచ్చే మార్గం చెప్పాల్సింది నువ్వే. నువ్వు కాస్త ఎర్రగా ఉంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను పుట్టినప్పుడు హాస్పిటల్ లో కరెంటు పోయిందంట, అందుకే ఇలా నల్లగా తగలటం. నువ్వు పుడుతున్నప్పుడు కరెంటు పోయింది, నేను పుట్టే కరెంటు పోయింది, అందుకే ఇలా. నాను నానంటూనే చిన్నది. ఎవడరా ఇక్కడ? శ్రీ 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 విరాట శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడేమిట్రా? ఎవడిక్కడ? నేనున్నా. ఏం కావాలి? వెళ్ళి వేడి పూరి తీసురా. పూరి కావాలా? ఆ పూరిలే. వీడెక్కడ దొరికాడు దరిద్రుడు? అమ్మా ఏమిట్రా ఇది, పట్టుకోడానికి హ్యాండిల్ లేదు, మంచి లేదు, అవుతారా? డైలీ మేము టాయిలెట్ లో వాడుతున్నాం కదా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. టాయిలెట్ కు తీసుకెళ్తున్నారా? ఇదిగో పూరి. ఏమిట్రా ఇవి, పూరిలా బొబ్బట్లా, పొంగలేదేమిట్రా పూరి? అన్ని పూరీలు పొంగుండు, తింటే తిను లేకుంటలేదు. ఓరు వీడి దుంపదగ వీడెక్కడ దొరికాడు నాకు, ఏదో క్షుద్బాధ తెచ్చుకోవడానికి తప్ప పరిశుభ్రత ఏది ఇందులో? నేను
అద్భుతమైనటువంటి సాలిడ్ గా ఉన్న అమ్మాయిని పెట్టరా అలాగే పెడతాను బద్దలు గారు పెడతానంటే కాదు పెట్టినప్పుడే పిలు వస్తాను లోపలికి వెళ్ళి పనిను చూడండి రా హోటల్ పుల్ల చేస్తున్నారా మీరు బుజ్జున్నాడా ఏంటి పని టిఫిన్ తినాలి టిఫిన్ తినడానికి డబ్బులు ఉండాలి కానీ బుజ్జి ఎందుకు ఏ నీ దగ్గర లేవా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావే ఇది చాలా తక్కువ బుజ్జిన్ బిలో అలాగే ఒరే సూర్య మీ బాబు పెద్ద తెలుగు గలవాడన్నా ఇలాంటి లఫుడ్ గా పెట్టుకున్నాడు అయ్ బాబోయ్ ఒరే సారీ రా ఏ ఈయనే మా బావ బావా ఇతను సూర్యం అని నా జైల్ మేట్ సార్ ఆకాశంలో ఆ చందమామ భూలోకంలో మీరు ఎంత అందంగా ఉన్నారండి నమస్కారం అండి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ప్రతి అడ్డమైన వాడికి నేను నమస్కారం పెట్టను కానీ నేను పెడతాను నమస్కారం నమస్కారం పెట్టేచ్చు కదా బావా నువ్వు నోరుమై నేను పెట్టను ఎవరికి పెడితే అడిగి నమస్కారం పెడతారా పుట్టుకను బట్టే నమస్కారం అంటే పుట్టుకుల్లో కూడా తేడాలు ఉంటాయా బావా తేడాలు ఉండవు ఏంటి మీరు మేము ఈ తేడా కాదురా బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు భుజాలోంచి క్షత్రియులు తొడలోంచి వైశ్యులు పాదాలోంచి శూద్రులు పుట్టారు ఈ పుట్టుకల్లో నీ పుట్టుకేది ఇదేది కాదు మరి ఎట్టా పుట్టినట్టు మా అమ్మ నాన్నకి పుట్టినట్టు మీ స్నేహితుని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి రోయ్ ఈ చాలా తక్కువ ముందు ముందు చూపిస్తాడు చూడు తట్టుకోలేవు పదరా టిఫిన్ చేద్ది గాని సర్లే ఏం తీసుకుంటా చెప్పు ఏముందో చెప్పు నేను చెప్తాగా బెత్తడి ఇడ్లీ బూటి స్పాట్ అంత వడ ముచ్చటైన చట్నీ ముద్దొచ్చే సాంబార్ ఏం కావాలి రే వీడు మాట్లాడిరా తేడాగా ఉన్నాయి మనిషి కూడా తేడా రే నువ్వెల్లో మసాలా దోశ పెట్టరా మసాలా దోశ అనుకు నశాలానికి ఎక్కుద్ది కుర్రోడు అసలే చాకులాగున్నాడు అట్ట సూడమాకయ్యా సూర్య సూర్య ఆ రౌడీ వేదలు మీ అమ్మ సమాధాన శ్మశానాన్ని కూల్చేస్తున్నారు ఆ స్థలాన్ని భూకబ్జా చేస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళు నేను వెళ్ళి